రేవంత్ గూడు పుటాని కమెంట్స్ సంచలనంగా మారాయి. తనను దొంగ దెబ్బ తీయడానికి చూస్తున్నారన్నారు రేవంత్. రేవంత్ పరపతిని తగ్గించే అవసరం ఎవరికున్నట్టు. రేవంత్ అనుమానం సొంత పార్టీ నేతలపైనా లేక ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులపైనా. రేవంత్ వ్యాఖ్యలపై ఇప్పుడు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కొడంగల్లో గూడు పుఠాని పాలిటిక్స్ నడుస్తున్నాయి, తన పరపతి తగ్గించడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు అన్న కమెంట్స్ రాజకీయ దుమారాన్ని రాజేస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఇలాఖాలో కుట్ర కథాచిత్రం జరుగుతోందని ఆరోపించడమే ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం ఓడిచూరి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బతీయాలని ఎనకంగా గూడుపుటాన్ చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టం దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు జరగే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే, ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. నిన్న కొడంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీలైతే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని ఓడించడం, లేదంటే కొడంగల్లో కాంగ్రెస్ కి మెజారిటీ తగ్గించడం ద్వారా రాష్ట్రంలో తన పరపతిని తగ్గించే కుట్రలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు డీకే అరుణపై మండిపడుతూనే మరొక వైపు గూడు పుఠాని పాలిటిక్స్ పై రేవంత్ కమెంట్ చేశారు. కానీ కొడంగల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ ని అడ్డుకున్నట్టు కాదు, అభివృద్ధిని అడ్డుకున్నట్టు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరుకు డీకే అరుణ చేసిందేం లేదంటూ మండిపడ్డారు. ఇజ్జత్ తీయాలని అలా కంకణం కట్టుకొని ఇక్కడికెళ్ళి చీకట్ల తిరుగుతున్నాడు. ఆడోగడు ఈడోగడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసిన వాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెత్తులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీ చంద్రరెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. అసలు రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సొంత పార్టీలో ఎవరైనా రేవంత్ పై కుట్రలు పన్నుతున్నారా, లేక ప్రత్యర్థులు ఎవరైనా కొత్త వ్యూహాలు పన్నుతున్నారా? ఇవేవీ కాదు అంటే కొడంగల్లో ఏవైనా సరికొత్త రాజకీయం నడుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.